Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హఠాత్తుగా సైలెంట్ మోడ్లోకి కడప టీడీపీ. దీని వెనుక ఉన్న కథ తెలుసా? కడప ఈ పేరు తలుచుకుంటేనే టీడీపీ నేతల ఆలోచనలు ఎక్కడికో వెళతాయి. అంతేకాదు, వెంటనే రోమాలు నెక్కబొడుచుకుంటాయి. నోటి నుంచి మాటల పరంపర, లక్ష్యాల పరంపర దూసుకొచ్చేస్తాయి. జగన్కు తగిన బుద్ధి చెబుతాం, కడపలో పాగా వేస్తాం అని రాయలసీమ టీడీపీ నాయకుల్లో అనని వారు ఉండరు. అధికారంలో ఉన్నప్పుడు మరింత రెచ్చిపోయి కడపలో టీడీపీ పాగా వేస్తుందని, దీనికి సరైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఏకంగా వైసీపీ అధినేత జగన్ను ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో మట్టి కరిపించి సైకిల్ను పరుగులు పెట్టేస్తామని అన్నవారే. కట్ చేస్తే ఈ వ్యాఖ్యల సంగతి అలా ఉంచండి. ఇప్పుడు అసలు కడపలో టీడీపీ అనే మాటే వినిపించడం లేదు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఇప్పుడు చెప్పుకున్న వ్యాఖ్యలు చేసిన వారిలో సగం మంది ఏనాడో సైకిల్ దిగిపోయి తలో దిక్కు వెళిపోయారు. పులివెందులలో పోటీ చేసి జగన్కు చుక్కలు చూపిస్తానని చెప్పిన సతీష్ రెడ్డి తర్వాత వైసీపీ పంచకు చేరిపోయారు. ఇక కడపలో టీడీపీ సత్తా చాటుతామని మేసాలు రువ్విన సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డిలు బీజేపీ చంక ఎక్కేశారు. దీంతో కీలక నాయకులు లేక టీడీపీ బోసిపోయింది. పోనీ బీటెక్ రవి, రామ్ సుబ్బారెడ్డి వంటి వారు ఉన్నారులే, ఇక పార్టీ పుంజుకుంటుందని కొన్నాళ్ళ క్రిందట చంద్రబాబు ప్రకటించారు. కానీ చంద్రబాబు అలా ప్రకటన చేశారో లేదో, రామ్ సుబ్బారెడ్డి మరుసటి రోజు సైకిల్ దిగి వైసీపీ గూటికి వెళ్ళిపోయారు. ఇక మిగిలిన యువ నాయకుడు బీటెక్ రవి. నిజానికి బీటెక్ రవి దూకుడుగానే ఉన్నారు. ఆ మధ్య మూడు రాజధానుల అంశం తెర మీదకు వచ్చినప్పుడు ప్రభుత్వ ప్రతిపాదనకు మండలి నిర్ణయాన్ని పాటించనందుకు వ్యతిరేకంగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. ఇక అప్పటి నుంచి చంద్రబాబు అమ్మయ్య కడపపై ఆశలు ఉన్నాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా ఆశలు అడుగంటాయి. ఎవరైతే టీడీపీకి ఆశల సారథిగా ఉన్నారని చంద్రబాబు భావించారో బీటెక్ రవి అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. 2018 మార్చి 4 రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కేసులో రవిని అరెస్ట్ చేసిన పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం టీడీపీలోని ఇతర నేతలను కూడా హడలెత్తించింది. నిన్న మొన్నటి వరకు ఒకరిద్దరు టీడీపీ తరఫున మాట్లాడేవారు. అయితే బీటెక్ రవి ఘటన తర్వాత ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. చంద్రబాబు పిలుపునిచ్చినా ఎవరూ స్పందించడం లేదు. టీడీపీ కార్యక్రమాలు నిర్వహిస్తే తమపై ఉన్న పాత కేసులను ఎక్కడ తిరగదోడతారోననే భయానికి గురవుతున్నారు. దీంతో కడపలో టీడీపీ ఫుల్ సైలెంట్ అయిపోయిందని అంటున్నారు పరిశీలకులు.